నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చిన్నపిల్లల్లో కనుక మనం చూసుకుంటే అండి, మీరు చాలా నేమ్ కరెక్షన్స్ ఇచ్చున్నారు. గతంలో నాన్నగారు కూడా నేమ్ కరెక్షన్కి సంబంధించి చిన్నపిల్లల్లో ఏ విధంగా వాళ్ళకి నేమ్ పెడితే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచి నెక్ నేమ్స్ పెడితే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ నెక్ నేమ్లో కూడా ఎన్ని నెంబర్స్ ఉండాలి, ఎటువంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేది అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పారు. అండ్ మీరు నేను చేసినటువంటి న్యూమరాలజీ పిల్లల విషయంలో చేసినటువంటి వీడియోలో నేమ్ కరెక్షన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఏ పేరు పెడితే ఏ నంబర్ ప్రకారం అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎలా ఉంటే బాగుంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నిక్ నేమ్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పేసి అంటున్నాను. సో ఇప్పుడు చాలామంది అడిగిన దాని ప్రకారం మిమ్మల్ని అడుగుతున్నాను నేను, నిక్ నేమ్ ఎఫెక్ట్ అనేది పిల్లల పేర్ల మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. ముఖ్యంగా కొంతమంది హైపర్ యాక్టివ్లో ఉంటారు, కొంతమంది ఇనాక్టివ్కి వచ్చేస్తారు అండి. అంటే ఇటువంటి చేంజెస్కి నేమ్ కరెక్షన్స్కి ఏమన్నా సంబంధం ఉందా? 100% సంబంధం ఉంది నాన్న. ప్రతిదీ ధ్వని, వైబ్రేషన్. ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినప్పుడు బాడీ చుట్టూ లక్ కాస్మిక్ ఎనర్జీ చేరి ఆ పిల్లవాడిని హైట్ వైస్, మొహంలో వెలుగు, కొంతమంది పిల్లలు చూస్తేనే చాలా వెలుగు ఉంటుందన్నమాట, చాలా గొప్పవాడు అవుతాడు రా వీడు అని మనకు ఫీలింగ్ అప్పుడే వస్తుంది అన్నమాట. కొంతమంది చూస్తే చాలా డల్గా, ఇన్యాక్టివ్గా, చదవమని చదవలేరు. సో ప్రతిదానికి కారణం మనం పెట్టే రాంగ్ వైబ్రేషన్స్ ఆర్ పాజిటివ్ వైబ్రేషన్స్. పాజిటివ్ వైబ్రేషన్ పెట్టిన పిల్లవాడు ఏజ్ తగ్గట్టు గ్రోత్ ఉంటుంది, బ్రెయిన్ గ్రోత్ ఉంటుంది, అండ్ చాలా యాక్టివ్గా ఉంటాడు, భయపడ్డు, అండ్ దే ఆర్ వెరీ వెరీ హానెస్ట్ ఆల్సో. మనం నిక్ నేమ్స్ పెట్టుకొని పిలవడము, నెగిటివ్ వైబ్రేషన్ పేరు పిలవడం వల్ల వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది. చదవరా, నేనేం పాస్ అవుతాను, నేను చదవలేను అంటే వాళ్ళు చెడ్డ పిల్లలు కాదు. మనం పెట్టిన నేమ్ వల్ల ఆర్ నిక్ నేమ్ వల్ల ఒక పేరులో దోషము 30-40% ఉంటే నిక్ నేమ్లో 99% దోషాలు ఉంటాయి సార్. నాకు తెలిసిన చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ కొన్ని 100 కోట్ల ఆస్తున్న వాళ్ళు, నేను ఒక 20 మంది హనీని చూశాను, ఏ హనీకి మ్యారేజ్ కాలేదు. 32, 33, 34, 35 అంటే ఇలాంటి పేర్లు పెట్టద్దండి. ప్రతి పిలుపులో దేవుడు ఉండాలి సార్. నాగరాజు అంటే ఒక దేవుడు, కిరణ్ అంటే సూర్య భగవానుడు, లక్ష్మి అంటే అమ్మవారు, శివ అంటే శివుడు, ఇట్లా దేవుడి పేర్లే ఉండాలి. మళ్ళా కట్ చేయకూడదు. శివ అని శివు, శివు అని లక్కీ, లక్ష్మిని లక్కీ. లక్కీలో అన్లక్ ఉంది సార్. బంగారం అనే పేరులో ఎంత ఘోరమైన నంబర్స్ ఉన్నాయంటే ఇంట్లో బంగారంతో వెళ్ళిపోయి వెండి కూడా మిగలకూడదు. అంటే నిజంగా ఆ పిలిచే పేరు చాలా ఏమంటే పిలిచే పేరులో ఏముందో అది రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు. అంటే మా అబ్బాయి పేరు విక్రమ్ అంటే విక్రమాదిత్య ఇట్లా ఉంటాడు, అట్లా ఉండదు సార్. ఆనందులందరూ ఆనందంగా, శాంతులు శాంతంగా, అలా ఉండదు. అలా అనుకుంటే సింగపూర్ పూర్ అయిపోవాలా, హైదరాబాద్ బ్యాడ్ అయిపోవాలా, రాజమండ్రి లాస్ట్ డిఆర్వై డ్రై అయిపోవాలా, అలా ఉండదు. నేను బెంగళూరులో ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన చూశాను, ఆయన పేరు పిచ్చేశ్వరరావు. వాళ్ళ ఇంట్లో 5 మంది చచ్చిపోతే ఆయనకి ఆ పేరు పెడితే బతుకుతాడని ఆ పేరు పెట్టారు. ఆయన బతికాడు, కొన్ని 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, పెద్ద కంపెనీస్ నడుపుతున్నాడు, ఆయన ఆస్తి 1000 కోట్లు. ఆ పేరులో ఉన్న లెటర్స్ బాగుంటే చాలు, పేరులో ఉన్న సంఖ్యాబలం బాగుంటే గొప్పవాళ్ళు అవుతారు. పేర్లో ఆనందాన్ని పెట్టేవాళ్ళు ఆనంద 16 నంబర్ వల్ల కోపం ఎక్కువ అవుతుంది, రిలేషన్ ఫెయిల్యూర్ వస్తుంది. సో రాంగ్ నంబర్స్ ఉన్న పిల్లలు డౌన్ అయిపోతారు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్గా డౌన్ అయిపోతారు. సో కామన్ నంబర్ దట్ కెన్ పుట్ ఏ చైల్డ్ ఇంటూ డిప్రెషన్, అంటే ఒక మానసిక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమంటే 27 నంబర్. ఈ 27 నంబర్లో ఏ బిడ్డ ఉన్నా, ఏ నిక్ నేమ్ ఉన్నా, ఒక అప్పు చూస్తారు, ఒక రేంజ్కి వెళ్ళి ఏకదం పడిపోతుంది. అంటే మా అబ్బాయి 9th వరకు బాగున్నాడు సార్, 10th వరకు బాగున్నాడు సార్, బీటెక్ 1st ఇయర్ వరకు బాగున్నాడు, మళ్ళీ బ్యాక్లాగ్సే. ఈ 27 నంబర్ అర్థం ఏంటంటే కష్టం ఎక్కువ పడు, ఫలితం తక్కువ తీసుకో. సో వర్క్ మోర్, టేక్ లెస్. సో వర్క్ మోర్, టేక్ లెస్ అనేది ఆటోమేటిక్గా మనసు మానసిక ఆందోళన, డిప్రెషన్, ఇక్కడ వరకు అయితే ఓకే, నాకు యాక్సెప్టబుల్ కాదు నంబర్, సూసైడ్ నంబర్ లాస్ట్ 27 నంబర్, నా లైఫ్ వేస్ట్, నేనేం చేయలేను, ఈ లైఫ్ ముగించేస్తా. సరే, ఉదయ్ కిరణ్ హీరో చాలా సినిమాలు హీరో చేశాడు. ఆయన ఒక గ్రాఫ్ చూశాడు, బెంజ్ కార్లో తిరిగాడు, పడిపోయాడు. ఆయన పేర్లో 5 నంబర్లు బాగున్నాయి, అన్ని చూసేశాడు. 27 నంబర్ క్యారెక్టర్ ఏంటంటే సూసైడ్ చేసుకో, సూసైడ్ చేసుకో అని చెప్తుంటాం. టీవీ యాక్ట్రెస్ మనసు మమత హీరోయిన్ శ్రావణి సూసైడ్, చాలా అడుగుతారు. ఉదయ్ కిరణ్లో 41 నంబర్ ఉంది కదా సార్, 41 మంచి నంబర్ కదా, 41లో 14 ఓవల్స్, 27 కాన్సనెంట్స్. అన్నం కూర బాగుంది, పప్పు బాగుంది, రసంలో విషం ఉంది, ఇక్కడ దాకా స్టోరీ బాగుంది, క్లైమాక్స్లో అన్హ్యాపీ ఎండింగ్ ఉంది.
సో మనము పిల్లల లైఫ్ని ప్లాన్ చేయాలి సార్. ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ కట్టి ఎలా ప్లాన్ చేసామో ఈ పిల్లల లైఫ్ ప్లాన్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. వాళ్ళు నాకు అప్పచెప్తే నేను బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తా. వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, జాబ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ బాగుండాలి, ఆ తర్వాత వాళ్ళ ఈ ఓల్డ్ ఏజ్ కూడా లైఫ్ బాగుండాలి. చాలామంది 80 ఏళ్ళు 70 ఏళ్ళు పిల్లకాయలు బయట తోసేస్తున్నారు ఇంట్లో నుంచి. సార్ మేము ఇన్ని కోట్లు ఇచ్చాము నా కొడుక్కి, నన్ను బయట తోసేశారు, వచ్చి నాకు ఇక్కడ కంప్లైంట్లు. ఎందుకు సార్ ఇట్లా ఎందుకు జరిగింది? నా పీరియడ్ బాగుంది కదా. అంటే వాళ్ళకి 60% నెంబర్స్ బాగున్నాయి, అన్హ్యాపీ ఎండింగ్ ఉండాలి. కొంతమంది పిల్లలు ఏమంటే హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు. ఆ 1-6 వాళ్ళు ఎవరి మాట ఎన్నరు, వాళ్ళు చెప్పిందే వినాలా, చెప్పిందే చెప్తుంటారు, హైపర్ యాక్టివ్. ఒక దగ్గర కూర్చోరు, ఈ సోఫా నుంచి ఆ సోఫా, ఆ సోఫా నుంచి వాళ్ళు 1-6 ఉంటారు. వాడు 27 వాడు బాగుండి చెడిపోతాడు. వాడి మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ పోతుంది. సార్ నేనేం చేసినా 0 సార్. ఒక ఆయన మన ఈ 27 నెంబర్ వచ్చాడు, నేను చెప్పే 51 ఇయర్స్, 50 వరకు కింగ్ సార్ మీరు, 50 ఇయర్స్ దాటాక 0 అయిపోయారంటే, సార్ 20 కోట్లు పోగొట్టుకున్నా సార్ ఒక సంవత్సరంలో, మొత్తం కళ్ళ ముందే పోయింది అని డిస్ప్యూట్ పేపర్లు కొనేసాడు, అది కోర్టు కేసులు ఇరుక్కునేవి. 27 నెంబర్ సూసైడ్ నెంబర్ సార్, మీకు ఆలోచన ఎలా ఉన్నాయంటే నాకు బతకాలని లేదు సార్. మందరు కరెక్షన్ తీసుకున్నాడు, మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఆయన పోగొట్టుకుని సంపాదించేసుకున్నాడు 2-3 ఏళ్లలోనే. సో ఇదంతా మన చేతిలోనే ఉంది సార్, గెలవడమా ఓడిపోవడమా. సో మంచి నంబర్స్ పెట్టుకోవడం ద్వారా లైఫ్ అంతా సక్సెస్. నా భాష చెప్పాలంటే కామధేను, అంటే ఏదడితే అది ఇస్తుంది కదా, మన పేరు అది. మన పేరులో నంబర్స్ బాగుంటే ఆనందం పడితే ఆనందం, డబ్బు కావాలంటే డబ్బు, పేరు కావాలంటే పేరు, కీర్తి కావాలంటే కీర్తి. ఒక మంచి నంబర్ పెట్టుకుంటే చాలు. ఎట్లా సార్ అంటే ఒక మంచి నంబర్ పెట్టుకోవాలి అని అంటే మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? సో మీ అందరికీ నేను 3 వాట్సాప్ నంబర్స్ ఇస్తాను. ఇది మీ అందరికీ న్యూమరాలజీ ఎంత సత్యమో, ఎంత నిజమో చెప్పడానికి. ఎందుకంటే మీరు మీ గురించి నాకు ఏం చెప్పొద్దండి, మీరు పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ పిలిచే పేరు పంపిస్తే మీ పేరు గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇది ఇన్న వెంటనే మీకు తెలిసిపోతుంది ఇంత పవర్ ఉందా న్యూమరాలజీకి. ఎందుకంటే నేను 30 లాక్స్ క్లయింట్స్కి నేను నాన్నగారు గత 30 ఏళ్ళకి కరెక్షన్ ఇవ్వడము ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ టాస్క్. అంటే రోజు మేము నాన్నగారు ఉన్నప్పుడు కూడా మాట్లాడేది న్యూమరాలజీ గురించే, తిన్నావా ఏం అడగరు ఆయన, కరెక్షన్స్ అదిలా ఇచ్చావు, ఇదిలా ఇచ్చావు, నేను ఇలా ఇచ్చాను. సో వీఆర్ లైక్ మిషన్స్, న్యూమరాలజీ మిషన్స్. ప్రపంచమంతా మనము అమెరికాకు పోవాలంటే అమెరికాలో పిల్లలు పుడితే మందరికి వస్తున్నారు. సో వీఆర్ అప్డేటెడ్ న్యూమరాలజీ హైయెస్ట్ లెవెల్, వీఆర్ ద బెస్ట్. సో మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ పెట్టేయండి, 9121685513, 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, ద లాస్ట్ నంబర్ 9966000317, 9966000317. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. పేరు బాగున్న వాళ్ళకి నేను గిఫ్ట్గా లక్కీ నంబర్, లక్కీ కలర్ అండ్ లక్కీ స్టోన్ సలహా ఇస్తాను. దే కెన్ బి వెరీ వెరీ హ్యాపీ. బాగలేని వాళ్ళకు మాత్రం రిక్వెస్ట్ అంటారా, అడ్వైస్ అంటారా, టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ. పేరే మంత్రం, మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. పేరుని ఎంత చక్కగా వాడుకుంటామో అంత ఆనందంగా, అంత ఆరోగ్యంగా. ఆయుష్ బాగుండాలన్నా, పేరు బాగుండాలన్నా పేరు బాగుంటేనే. చాలామంది రాంగ్ నెంబర్స్ వల్ల అన్హ్యాపీ ఎండింగ్, ఆర్ దే ఆర్ సీయింగ్ బ్యాడ్, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము. లైఫ్ ఎందుకు అంటారు, మన లైఫ్ రోజు ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ప్రతిరోజు పండగలాగా ఉండాలంటే పేరు పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు.